సో వైఎస్ శర్మిల గారు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోబోతున్నారని లేదంటే ఎక్కువగా ఇండైరెక్ట్ సపోర్ట్ ఇస్తున్నారని వచ్చే మాటలకి మీరు చెప్పే మాట ఇదంతా అబద్ధ ప్రచారం అది ఎందుకంటే ఆ టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కి పోయిన తర్వాత ఆరెంజ్ ప్యారెట్ అని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు నేను వాళ్ళకి ఒకటే సూటిగా ప్రశ్న చేశాను 2001లో టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఎవరు పెట్టిస్తే పెట్టారు 1980లో బీజేపీ పార్టీని పెట్టినప్పుడు ఎవరు పెట్టిస్తే పెట్టారు అంటే వాళ్ళు పార్టీలు పెడితేనేమో స్వయంగా పెట్టినట్టు ఎవరన్నా పార్టీ పెడితేనేమో ఎవరో పెట్టిస్తే పెట్టినట్టు ఇదే మాటనే ఢిల్లీలో బీజేపీ పెట్టించింది కేజ్రీవాల్తో పార్టీ అనేమో కాంగ్రెస్ చెప్పింది కాంగ్రెస్ పెట్టించింది బీజేపీతోనే అనేమో కాంగ్రెస్ చెప్పింది ఇద్దరు నెత్తి మీద తన్ని అధికారంలోకి వచ్చాడుగా మరి ఇప్పుడు ఎవరు పెట్టించారు కేజ్రీవాల్ని అంటే మేము చాలా పెద్దవాళ్ళం ఎదుటివాడు చిన్న బీ టీము అని చెప్పుకునే ప్రయత్నం చేయటం భయంతో చెప్పుకోవడం తప్ప మరొకటి కాదు రెండోది ఏంటి అంటే అసలు బీజేపీతో లేదు టీఆర్ఎస్తో పెట్టిస్తే పెట్టడానికి షర్మిలమ్మకి ఏం తక్కువ అన్నితో బీ టీముగా ఉండాలి ఏం అవసరం ఏం అవసరం అంతగా రెండోది రాజశేఖర రెడ్డి గారు లెగసీతో వస్తున్న ఆమె ఓ పార్టీ పెట్టుకొని స్వయంగా పెట్టుకొని వచ్చిన తర్వాత తన అధికారంలో రావాలని కోరుకుంటుంది కానీ ఎవరినో అధికారంలో చేయాల్సిన అవసరం ఏముంటుంది తర్వాత ప్రజలు అధికారంలోకి ఇస్తున్నప్పుడు ఆగాగు నేను టీఆర్ఎస్కి అధికారం ఇస్తా అంటదా ఆగాగు నేను బీజేపీకి అధికారం ఇస్తా అంటదా నేను అధికారం రావాలని ఉంటుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని ఈ ప్రజలకు సేవ చేయాలని షర్మిలమ్మ ముఖ్యమంత్రి కావాలని అందులో ఏ డోకా లేదు ఇది ఒకరికొకరి మీద చేసే తప్పుడు ప్రచారం అంతే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎక్కడ వీళ్ళు ప్రచారం చేస్తున్నారంటే బీజేపీతో బీటీఎం అండ్ టీఆర్ఎస్ ఎందుకు అంటుంది అంటే వాళ్ళు ఒక లాజిక్ తీసుకొస్తున్నారు ఏమని నువ్వు టీఆర్ఎస్ని తిట్టినట్టుగా బీజేపీని తిట్టలేదు అని నేను ఒక్కటి చెప్తానమ్మా మాకు డైరెక్ట్ ప్రత్యర్థి ఎవరు మాది ప్రాంతీయ పార్టీ డైరెక్ట్ ప్రత్యర్థి ఎవరు టీఆర్ఎస్ అదే జాతీయ పార్టీ అయితే డైరెక్ట్ ప్రత్యర్థి ఎవరు అవుతారు బీజేపీ కాబట్టి కాంగ్రెస్కు డైరెక్ట్ ప్రత్యర్థి బీజేపీ కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఎవరికి ఇస్తారు అంటే బీజేపీతోనే ఫైట్కి ఇస్తారు వాళ్ళు మాకు ఇక్కడ ఫస్ట్ ప్రియారిటీ ఎవరు టీఆర్ఎస్ కాబట్టి మా ఫైట్ ఫస్ట్ ప్రియారిటీ టీఆర్ఎస్తోనే ఉండాలి అంత మాత్రమే జాతీయ రాజకీయాలు పోయినప్పుడు బీజేపీతో ఉండదని కాదు ఇప్పుడు నిరుద్యోగాన్ని పెంచుతున్నది టీఆర్ఎస్ అన్నాం మనం నిరుద్యోగంలో ఒక్క ఉద్యోగాన్ని కూడా సృష్టించి నోటిఫికేషన్స్ కూడా జారీ చేయని అంటే పంచపాండవులు వంశం కొల్లవాలి అని చెప్పి 3 చూపెట్టి 2 చూపెట్టి ఒక్కటి రాసినట్టు 191 ఉద్యోగాలు అని చెప్పేసి 8000 నోటిఫికేషన్ ఇవ్వని పరిస్థితి కనపడతా ఉంది కదా కాబట్టి దీన్ని విమర్శిస్తూనే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని బీజేపీని వదిలేస్తాం మనిషికి నేను 15 లక్షల రూపాయలు నేను బ్యాంకులో వేస్తా అకౌంట్లో అని చెప్పి నా బీజేపీ నోట్లు వదిలేస్తాం లేదు ఉన్న ఉద్యోగాలు పీకుతూ ప్రైవేటీకరణ పేరుతో గవర్నమెంట్ ఇండస్ట్రీని తీసిపోయి పబ్లిక్ సెక్టర్ని తీసిపోయి ప్రైవేటీకరణ చేస్తాం అమ్మేసుకుంటుంటే ఎట్లా వదిలేస్తాం వదిలేసే సమస్య లేదు ఈ నిరుద్యోగాన్ని పెంచి పోషించే వాటిలో ఈ 2 పార్టీలు మా ఫైట్ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటుంది తప్ప ఒకరిని కాదు వీళ్ళు చెప్పేది ఏంటి డైరెక్ట్గా ఇక్కడ ఉన్న ఫైట్లో మాది ప్రాంతీయ పార్టీ కాబట్టి మాకు బీఆర్ఎస్ఏ ఇక్కడ పోతే మాకు మొదటి శత్రువు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా దాంతో ఫైట్ చేస్తాం తప్ప బీజేపీ బీఆర్ఎస్ ఏతర ఫ్రంటే ఉంటుంది తప్ప ఫ్రంట్ కూడా రాజకీయ ఫ్రంట్ కాదు ఎన్నికల్లో పోటీ చేసే ఫ్రంట్ కాదు ఇష్యూస్ మీద ఫైట్ చేయడం కూడా బీజేపీ బీఆర్ఎస్ ఏతర పార్టీలతోనే ఇష్యూస్ని కూడా ఫైట్ చేస్తాం కాబట్టి మేము ఏ పార్టీతో పొత్తులేదు మేము ఏ పార్టీతో ఉండేది లేదు మేము బీజేపీకి బీటీఎం కాదు టీఆర్ఎస్కు బీటీఎం కాదు కానీ మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి అసలు బీటీములే బీఆర్ఎస్కి బీజేపీ బీజేపీకి బీఆర్ఎస్ వాళ్ళిద్దరూ ఒకటే వాళ్ళిద్దరు ఒకటే వాళ్ళిద్దరు ఒకటి కాకపోతే లిక్కర్ స్కామ్లో 11 మంది అరెస్ట్ అయ్యి కవిత ఎందుకు కాదు మీరు ఒక్కొక్కటి లోతుగా ఆలోచించాలి ఎక్కడో బీజేపీ బండి సంజయ్ పాదయాత్ర చేస్తూ ఉంటే బండి సంజయ్కి వ్యతిరేకంగా ఒక ముఖ్యమంత్రి ధర్నా చేశాడు ఒక ప్రతిపక్ష నాయకుడికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ధర్నా చేయంగా ఈ దేశ చరిత్రలో ఎక్కడైనా చూసామా ఎందుకు బీజేపీని హైప్ చేయాలి పార్లమెంటులో అసలు సందర్భం లేకుండా మోడీ రాష్ట్ర విభజన గురించి మాట్లాడాడు ఎందుకని అది టీఆర్ఎస్ని హైప్ చేయాలి అంటే ఒకరికొకరు ఎత్తుగడలేసుకుంటూ ఒకరికొకరు లేపుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళ మధ్యన సంబంధాలు ఉన్నాయి లేదు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెట్టింది బీజేపీకి లాభం కాదా బీజేపీ లాభం కోసం మహారాష్ట్రలో జాయిన్ అవుతున్న వాళ్ళందరూ ఎన్సీపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాకండి బీజేపీ వాళ్ళు జాయిన్ అవుతున్నారా కర్ణాటకలో కుమారస్వామిని దూరం చేసి కాంగ్రెస్తో కలవకుండా బీఆర్ఎస్ దగ్గర తీసుకునే ప్రయత్నం ఏంటి బీజేపీ గెలవాలని కదా కాబట్టి దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ పుట్టకే బీజేపీకి లాభం కాబట్టి వాళ్ళిద్దరి మధ్యనే ఒకరికొకరికి లింక్ ఉంది తప్ప
ఇంటర్నల్గా ఏంటో అప్పులోడు ఇంటికి వస్తే పెళ్ళ మొగలుదు అనుకుంటారు, అసంట పోగానే సంసారం బరాబర్ అని. ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఇది కేంద్రాందని వీళ్ళు అంటారు, రాష్ట్రాందని వాళ్ళు అంటారు. వీళ్ళు అందుకుంటా అంటే మధ్యనే వీడి వెనక్కి వెళ్ళిపోతుంది, ఏ ఆందోళన వెనక్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇద్దరు ఒకటే ఉంటారు. అసలు కొల్లీవుడే రాజకీయాలే బీజేపీ బీఆర్ఎస్ మధ్యన ఉన్నాయి. కాబట్టి ఎవరికెవరు బీటీములు వాళ్ళే తప్ప వాళ్ళు చెప్పిన మూడోడు ఎవరూ లేరు. సార్, వైఎస్ఆర్సీపీ పార్టీకి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రజల్లో వస్తున్న ప్రశ్న ఒకటి నేను మిమ్మల్ని అడుగుతాను సార్. అంటే అన్నదమ్ములు ఇద్దరు రాష్ట్రాలను అన్నా చెల్లెలు ఇద్దరు రాష్ట్రాలను పంచుకొని అక్కడ నేను ఆంధ్ర చూసుకుంటా, ఇక్కడ నువ్వు తెలంగాణ చూసుకుంటావు అన్న ఉద్దేశంతో పార్టీ పెట్టారు అని అంటున్నారు, అది నిజమా లేకపోతే నిజంగానే డిస్టర్బెన్సెస్ వాళ్ళ మధ్యలో ఉన్నాయా? ఇప్పుడు అన్న నేను ఒక్కటి చెప్తానమ్మా, వారసత్వ రాజకీయాలని కొన్ని చెప్తారు. నీ సమర్థత ఉంటే వారసత్వం అడ్డు కూడా కావచ్చు. సమర్థత లేకుండా వారసత్వం పేరుతో రుద్దుతే వేరు. సమర్థుడే ప్రజల్లో నుంచే వస్తే వారసత్వం అడ్డు కూడా కాకూడదు. ఇప్పుడు ఇందిరాగాంధీ చనిపోగానే ఇమీడియట్గా తీసుకొచ్చి రాజీవ్ గాంధీని పెడితే రాజకీయాలతో సంబంధం లేకుండా వచ్చాడు, వచ్చినాక సమర్థత చూపెట్టుకున్నాడు, అది వేరు భిన్నం. కానీ వారసత్వం కాబట్టే వచ్చాడు ఆయన. చంద్రబాబు నాయుడు కొడుకు కాబట్టి లోకేష్ పాదయాత్ర చేస్తా ఉన్నాడు. అది నీకు కావాలని ఎమ్మెల్సీగా ఇచ్చి మంత్రి చేశారు అంటే వారసత్వం కోసం రావచ్చు. కానీ ప్రజల్లో గెలిచి ప్రజల్లో నుంచి వస్తున్నప్పుడు కేటీఆర్ని తీసుకొచ్చింది, వారసత్వంగా తీసుకొచ్చారు. కానీ ప్రజల్లోకి పోయి గెలిచాడే, గెలిచిన తర్వాత నువ్వు ప్రజలు ఇష్టంగా గెలుచుకున్న తర్వాత నువ్వు ఫలానా కేసీఆర్ కొడుకు కాబట్టి నువ్వు పోటీ చేయకూడదు గెలవకూడదు అని మనం ఏమనలేము. ఇక్కడ నేననేది విజయరాజ్ సింధే ఉన్నది, మాధవరాజ్ సింధే ఉండేది, మరి వీళ్ళందరూ ఆదిత్యరాజ్ సింధే ఉంటాడు, మరి వీళ్ళందరూ వారసత్వం కదా, ఎవరు ఎక్కడ కాదు అంటున్నా నేను. నేననేది వారసత్వం ఇంపోజ్ చేయబడకూడదు, వారసత్వం అడ్డు కూడా కాకూడదు, సమర్థతకు అడ్డు కూడా కాకూడదు. నా తండ్రి ఎమ్మెల్యే కాబట్టి నాకు సమర్థత ఉన్నా సరే నేను కాకూడదు అనే కండిషన్ కూడా తప్పు. రెండు, అన్నా చెల్లెలు చెరొక రాష్ట్రం పంచుకోవాల్సిన అవసరం ఏముంది? ఎవరి సామర్థ్యం వాళ్ళకుంది, ఎవరి సామర్థ్యం వాళ్ళకుంది, వాళ్ళు ఫైట్ చేసుకుంటారు. వాళ్ళు ఫైట్ చేసుకుని జాతీయ పార్టీకి కూడా ఇవ్వండి, ఎదుగుతూ ఎదుగుతురేమో ఎవరు తెలుసు మనకి. కాబట్టి మీరు అన్న చెల్లెలు కాబట్టి మీరు పోటీ చేయకూడదు, అన్న కానీ నువ్వు చెల్లెకు ఉండి వండుకుండా కూర్చోవాలి, చెల్లెని దీవించకుండా అన్న కూర్చోవాలి, ఇది సామర్థ్యానికి అడ్డు కట్టలేయడం. కాబట్టి షర్మిల అనేది జగన్ గారు చెల్లెలుగా వచ్చిందా, రాజశేఖర్ గారు కూతురుగా వచ్చిందా, ప్రజా నాయకురాలకు ఎదుగుతుందా అంటే అది ప్రజలు నిర్ణయించాల్సింది, మనం నిర్ణయించాల్సింది కాదు. వారసత్వం ఎప్పుడు కూడా సామర్థ్యానికి అడ్డు కాకూడదు. సార్, ఒక సీనియర్ నాయకులుగా ఇప్పుడు రాబోయే ఎన్నికలకి మీరు పార్టీకి ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తున్నారు? నా శక్తి మేరకు, వాళ్ళు అడిగిన మేరకు ఖచ్చితంగా నేను ఇస్తాను. పార్టీలో ఉన్నప్పుడు పార్టీని బలోపేతం చేయడం, పార్టీని అధికారంలోకి తేయడం, దాన్ని ప్రజలకు ఉపయోగపడడం చేయడం అనేది నా కర్తవ్యం. దాదాపు నాకు 45 సంవత్సరాల రాజకీయ జీవితం ఉంది. నేను 6వ తరగతిలోనే అప్పర్ ప్రైమరీ స్కూల్కు జనరల్ సెక్రటరీని ఎన్నికల్లో గెలిచినా. కాబట్టి నాకు ఉన్న అనుభవం మేరకు ఖచ్చితంగా నేను పార్టీకి ఉపయోగపడతాను, పార్టీ ఖచ్చితంగా సలహాలు ఇస్తాను. అంత మాత్రాన్ని డిసిప్లిన్కి భిన్నంగా పోను, పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటాను. నేను ఒక్కటే నేను చెప్తానమ్మా, నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చర్చకు పెట్టేది ఏంటంటే, ఒక పార్టీ ఒక చోట ఒక వ్యక్తిని పెంచి వీడు పనికిరాడని ఇంకో వ్యక్తిని తీసుకొచ్చి పెడుతూ ఉంటాం కదా, అంటే పార్టీకి మార్చుకునే రైట్ ఉంటుంది కదా. కానీ అదే వ్యక్తికి తన ఆశయాలు ఈ పార్టీలో జరగట్లేదు అనుకున్నప్పుడు మరో పార్టీకి పోయే రైట్ ఉండదు. అంటే పార్టీ మారుస్తుంటేనేమో ఫిరాయింపు కాదు, పార్టీని మారిస్తే ఫిరాయింపు. అంటే ఇది ఒక కొత్త ఎత్తుగడ అన్నమాట. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ సార్, అంటే మీ విషయానికి వచ్చేసరికి ఎక్కువ పార్టీలు మారుస్తారు, ఎప్పుడు పార్టీలు మారుస్తారు? 100% నేను ఏం చెప్తున్నానంటే, నేను బలహీన వర్గాల గొంతుకనే, నేను బలహీన వర్గాల గొంతుకనే. నా క్యాస్ట్ ఫీలింగ్ లేదు, నా కమ్యూనల్ ఫీలింగ్ రాదు. నా ఆశయాలు కనుక అందులో అమలు కావాలన్నప్పుడు నేను నీకు సేవ చేసుకుంటే బతకాలా? నా ఆశయాల అమలు కోసం నేను రాజకీయాలకు వచ్చా, నా ఆశయాల అమలు కోసం నేను రాజకీయాలకు వచ్చా. నా ఆశయాలు నీతో కావు అనుకున్నప్పుడు, అవుతే నన్ను భ్రమింపజేసి కాకుండా ఉన్నప్పుడు నేను ఎందుకు నీకు సేవ చేయాలి? అంటే సెంటిమెంట్ అనేది నీకు సేవ చేయడానికి ఉపయోగపడాలా? జనరల్గా ఎలా ఉంటుందంటమ్మా, కమ్యూనిస్ట్ పార్టీలో మేము చెప్పుకునేవాళ్ళం, రాజకీయాలు వద్దనడమే ఒక రాజకీయాలు. నువ్వు చదువుకుంటున్నావు, చదువుకున్నవానికి రాజకీయాలు ఎందుకు రా అంటారు. చదువు మానేసినాక చదువు మానేసిన ఉద్యోగం చూసుకురా, నీకెందుకు రాజకీయాలు అంటారు. ఓహో, చదువు మానేస్తే కూడా రాజకీయాలు చేయొద్దా, పోనీ ఇంట్లోనే ఆడపిల్లలు చేయాలేమో అనుకుంటాం. ఆడమ్మాయి ఇంటి కాడ కూర్చో, ఒక అమ్మాయి నీకెందుకమ్మా రాజకీయాలు, సగం మంది అవి ఎగిరిపోయారు, విద్యార్థులు ఎగిరిపోయారు, యువజనులు ఎగిరిపోయారు, మహిళలు ఎగిరిపోయారు. రైతులు రాజకీయాలు చేద్దాం అనుకున్నావు, ఆయన ఎడ్లు పట్టుకుని అరకదున్న వాడు పొద్దున్నలేతే నీకు రాజకీయాలు ఎందుకు రా అంటారు. పోనీ కూలీవాడు చేయాలనుకున్నారు అనుకో, పొద్దున్నలేతే కూలికి పోతావు నువ్వు, రెక్కాడంది డొక్కాడంది, నీకు ఎందుకు రాజు. కూలీవాడు చేయొద్దు, రైతులు చేయొద్దు, యువజనులు చేయొద్దు, విద్యార్థులు చేయొద్దు, మహిళలు చేయొద్దు, ఎవరు చేయొద్దు. లంగలు దొంగలు ఎదవలసి ఉంటారు చేయాలి రాజకీయాలు.
అంటే ఈ రాజకీయాలు చేసే వాళ్ళకు ఆశయంతో బతికే మేము సేవలు చేయాలి మా ఆశయం నీ దగ్గర నెరవేరినప్పుడు నువ్వు నాకు ఎందుకు అంటున్నా నేను నా ప్రజలకు నువ్వు బనికిరానప్పుడు నా ఆశయాలకు నువ్వు బనికిరానప్పుడు నువ్వు ఎందుకు అంటున్నా నేను ఏ పార్టీలోనే నా ఆశయాల కోసం ఫైట్ చేస్తాను ఖచ్చితంగా మతత్వానికి నేను వ్యతిరేకంగా ఉంటా నువ్వు మతత్వానికి దగ్గరైన అనుకో నేను 3 నిమిషాలు దూరం అవుతాను నువ్వు మారతావా మారవా ఉంటావా అనే పాయింట్ నాకు కాదు నేను మతత్వాన్ని నమ్మను అది ఈ దేశానికి విధ్వంసం అంటా నేను కానీ నా నేనున్న సమస్తే మతత్వానికి దగ్గరైన అనుకోండి ఖచ్చితంగా నేను ఎందుకుంటాను అందులో అంటే నీ సెంటిమెంట్ ప్రకారంగా నువ్వు అందులోనే ఉండగలవుదా నువ్వు చనిపోయేంత వరకు సేవ చేయాల్సిందే కదా అంటే నేను అలా సేవ చేయను రాజకీయాలు అనేది కమిట్మెంట్ రాజకీయాలు కావు ఇప్పుడంతా అడ్జస్ట్మెంట్ రాజకీయాలే నా ఆశయానికి నువ్వేం చేస్తావు నీ ఆశయానికి నేనేం చేయాలి నువ్వు బాగుండాలని కోరుకున్నప్పుడు నేను బాగుండాలని నువ్వు కోరుకోవాలి కదా కాబట్టి నేను అనేది ఏంటంటే ఖచ్చితంగా నా ఆశయాలకు అనుగుణంగానే రాజకీయాలు చేస్తా తప్ప నా ఆశయాల కోసం అయితే నీకు అనుకోను సబ్స్క్రైబ్ ఆర్టీవీ తెలుగు